హలో, అందరు ఎలా ఉన్నారు? ఏంటి, నేను 2 రోజులు మట్టి కొంచెం బాగా బిజీగా ఉన్నందువల్ల వీడియో చేయలేకపోయాను. ఇప్పుడు నేను మాకు తెలిసిన వాళ్ళ ద్వారా, మా బావగారు ఉంటే వాళ్ళ ద్వారా నేను హోండా i20 కార్ వాళ్ళకుంది, ఆ కార్ రివ్యూ అనేది నేను ఇప్పుడు మీకు పోస్ట్ చేస్తాను. మొత్తం వీడియో అంతా తీసాను, ఇప్పుడు నేను మీకు ఎడిటింగ్ చేస్తాను. ఎడిటింగ్ చేసి మేబీ ఇప్పుడు టైం ఎంత అవుతుంది, 3 అవుతుంది కదా, 4 o'clock, ఆ టైంలో కల్లా మీకు వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఇంటు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, హలో. ఇప్పుడు మనం రివ్యూ చేస్తున్న వచ్చేసి హోండా i20 స్పోర్ట్స్ 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ అనమాట. ఇప్పుడు మీరు కీ చూడొచ్చు, ఇది టాప్ ఎండ్ వెహికల్ అనమాట. దీనికి మీకు ఇట్లా రిమోట్ కంట్రోల్ కీ లాకింగ్ వచ్చింది. మీరు మాన్యువల్గా కూడా కీ ఇట్లా అన్లాక్ చేసుకోవచ్చు, అంటే ఇట్లా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇలా ఈ బటన్ వచ్చినప్పుడు మీకు ఇలా ఫోల్డింగ్ అవుతుంది. మీరు చూసారుగా, ఇదేం డోర్స్ లాక్, ఇదేమో డోర్స్ అన్లాక్, ఇదేమో బూట్ లిడ్, బూట్ ఫేస్ ఓపెన్ అవటానికి. ఇక్కడ నుంచి మీరు రిమోట్ ద్వారా ఆపరేటింగ్ చేయొచ్చు. కీ చూసారుగా చాలా బాగుంది. మీకు 2 కీస్ అనేది వస్తాయి అనమాట ఈ కార్లో. అయితే ఇక మనం ఇప్పుడు కార్ యొక్క ఓవర్ వ్యూ అనేది మనం చూద్దాం. రండి, మీరు చూసారు కదా, ఇది హోండా i20 యొక్క కార్ అనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే ప్రొజెక్టర్ లైట్స్ లేదు. ఇక్కడ హాలోజన్ లైట్ ఉంది, ఇది బ్లూ బల్బ్, ఇది మీరు ఎక్స్ట్రా వేయించుకోవాల్సి వస్తుంది. డే టైమ్ రన్నింగ్ డిఆర్ఎల్స్, సిగ్నల్ ఇండికేటర్, ఇది కూడా హాలోజన్ బల్బ్ లాంటిది ఉంటుంది. హై బీమ్, లో బీమ్ కూడా ఇక్కడే ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే ఫాగ్ ల్యాంప్ ఒకటి ఉంది. ఇది కూడా డే లైట్ రన్నింగ్ లైట్స్ అనమాట. మనం ఇంజన్ స్టార్ట్ చేయగానే ఆన్ అవుద్ది అనమాట. ఇప్పుడు మీరు చూసినట్లయితే బ్లాక్ కలర్ క్రోమ్ ఫినిష్ ఉంది, నెంబర్ ప్లేట్ అనేది ఉంది. ఇక్కడ హోండా బ్యాజింగ్ మీరు చూసారు కదా. ఇంజన్ వచ్చేసరికి 1.5 లీటర్ ఇంజన్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజన్, ఇది డీజిల్ కాదు పెట్రోల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఎలాయ్ వీల్స్తో వచ్చింది. డిస్క్ బ్రేక్, ఏబిఎస్ కూడా ఉంటుంది, 16-inch వీల్స్ అనమాట. ఇది వచ్చేసరికి MRF టైర్స్, ఫ్రంట్ డిస్క్ బ్రేక్స్, రేర్ ఏమో డ్రమ్ బ్రేక్స్ ఉంటాయి. ఇక్కడ మీరు చూసినట్లయితే కార్ యొక్క మిర్రర్, సైడ్ ఇండికేటర్స్ కూడా ఈ మిర్రర్ మీదే ఉన్నాయి. క్రోమ్ డోర్ హ్యాండిల్, ఇది మన ఎక్స్ట్రా ఫిట్టింగ్ వేయించుకున్నాం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది కూడా క్రోమ్ ఫినిష్. ఇది మీరు చూసినట్లయితే 16-inch వీల్స్. ఇది మీకు వెనకాల రేర్ వచ్చేసరికి డ్రమ్ బ్రేక్స్ అనేవి, డిస్క్ బ్రేక్స్ అనేవి అవైలబుల్గా ఉండవు దీంట్లో. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే బ్యాక్ లైట్, రివర్స్ పార్కింగ్ లైట్ అండ్ బ్రేక్ లైట్ అసిస్టెంట్. ఇది వచ్చేసరికి LED కాదు, ఇది కూడా మనకి మామూలు లైట్స్, హాలోజన్ లైట్స్ లాగానే ఉంది. ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు, ఇది కూడా మనకి ఎక్స్ట్రా ఫిట్టింగ్, i20 బ్యాజింగ్ ఉంది ఇక్కడ. ఇక్కడ మీరు చూస్తే మోడల్ పేరు స్పోర్ట్స్ అని ఉంది. ఇది వచ్చేసరికి రేర్ కెమెరా, మొత్తం 4 కెమెరాస్ అనేవి ఉన్నాయి అనమాట. మీరు చూసారుగా, ఇది ఒక లైట్స్ లాంటిది, మనకి లైట్ వాటర్ రిఫ్లెక్టింగ్ అనేది అవుతుంది. రివర్స్ చేసినప్పుడు లైట్ అనేది ఉంటుంది. చూసారుగా, క్రోమ్ అనమాట, ఇది క్రోమ్ ఇన్సర్ట్. ఓకే, వచ్చేసరికి పెట్రోల్ అనమాట, ఫ్యూయల్ క్యాప్. చూసారుగా, డోర్ సెన్సార్స్కి, రిమోట్ లాకింగ్ సెన్సార్స్కి అనేది ఉన్నాయి. చూసారుగా ఫ్రెండ్స్, రూఫ్ అనేది చాలా క్లియర్గా అనేది ఉంది. షార్క్ ఫిన్ యాంటీనా, ఇదేమో మనకి FM క్యాటల్గా ఉంటుంది, ఇది మనం ఎక్స్ట్రా ఫిట్టింగ్ చేస్తున్నాం. ఇక్కడ మఫ్లర్ అనేది ఏం లేదు. ఇక్కడ మీరు చూసినట్టయితే లైట్ ఒకటి ఉంది, బ్రేక్ లైట్. ఓకే, ఇక మనం ఇంటీరియర్లోకి వెళ్దాం. కార్ ఇంటీరియర్లోకి వెళ్ళి చూద్దాం, కార్ లోపల ఇంటీరియర్ ఎలా ఉందనేది చూద్దాం. ఇది డ్రైవర్ సైడ్ డోర్ అనమాట. ఇక్కడ చూస్తే మీరు మాన్యువల్గా ఇక్కడ కీ అనేది ప్లేస్ చేసుకోవచ్చు. కీలెస్ ఎంట్రీ ఆప్షన్ కూడా ఉంది, ఇక్కడ మీరు కీ కూడా పెట్టి మీరు ఎంట్రీ అనేది చేసుకోవచ్చు డ్రైవర్ సైడ్. ఇది మనం ఓపెన్ చేద్దాం ఒక్క నిమిషం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే, ఇక్కడ చూసుకోండి, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, బయట అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇదేమో క్రోమ్ డోర్ అన్లాక్ హ్యాండిల్, ఇది వచ్చేసరికి మనకు లాక్ అవుతుంది ఇలా. 4 డైర్స్ పవర్ విండోస్, ఇదేమో డ్రైవర్ సైడ్ ఆటోమేటిక్, ఈ బ్యాక్ అనమాట. చూస్తున్నారు కదా ఇవన్నీ ఇట్లా ఉన్నాయి. ఇక్కడేమో మీకు కప్ హోల్డర్ అనేది ఉంది, ఇక్కడ కప్ హోల్డర్ కదా, మ్యాగజైన్ హోల్డర్ అనేది. ఇక్కడ 1 లీటర్ బాటిల్ అని పెట్టింది. స్పీకర్స్ మొత్తం 4 స్పీకర్స్ ఉంటాయి ఇక్కడ. ఇక్కడ మీరు చూసినట్టయితే ఆ అడ్జస్టబుల్ లైట్ అనేది మీకు లాంగ్ పడాలా షార్ట్ పడాలని ఉంటుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ముందు బ్యానెట్ ఓపెనర్, మీకు కొంచెం ఇది కీ అనేది ఇక్కడ మనం ఇన్సర్ట్ చేస్తాం. డ్రైవర్ సైడ్ చూసారు కదా క్రోమ్ హ్యాండిల్, ఇది వచ్చేసరికి మనకి
పవర్ విండోస్ బ్యాక్ అండ్ ఫ్రంట్ పవర్ విండోస్ ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎమ్స్ నుంచి ఉంటుంది. ఇక్కడ మీరు లైట్ అనేది ఇక్కడ నుంచి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది ఫ్రంట్ బూట్ ఓపెనర్ అన్నమాట. మీరు ఇక్కడ స్టీరింగ్ వీల్ కనుక ఇట్లా చూసుకున్నట్టయితే మీకు మొత్తం లెదర్ వేపడ్ ఉంది. ఇక్కడ నుంచి మీరు ఫోన్ కాల్స్ అటెండ్ చేయొచ్చు, కట్ చేయొచ్చు, వాల్యూమ్ అప్ అండ్ డౌన్ మ్యూట్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు ట్రిప్ మీటర్ అనేది సెట్ చేసుకోవచ్చు, రీసెట్ చేసుకోవచ్చు. మోడ్ అనేది అన్నీ ఇక్కడ ఉంటాయి. మీకు డాష్ బోర్డ్ ఏ రకంగా ఉందనేది చూపిస్తాను. మీరు ఫ్రంట్ డాష్ బోర్డ్ చూసినట్టయితే ఓడోమీటర్ డిజిటల్ కాదనమాట. ఇది మీరు చూసుకోవచ్చు, ఇక్కడ లైట్ ఉంది చూసారా. ఇదేమో హ్యాండ్ బ్రేక్ వార్నింగ్ అండ్ సీట్ బెల్ట్ వార్నింగ్, ఫ్యూయల్ ట్యాంక్ అండ్ ఇప్పుడు పార్కింగ్లో ఉంది. కిలోమీటర్స్ ఎంత డ్రైవ్ చేసాం ఏంటి అనేది ఉంది. ఇక్కడ చూస్తే మీకు బ్యాటరీ ఇండికేటర్, ఇగ్నిషన్ ఇండికేటర్ అన్నీ ఉన్నాయన్నమాట. ఇది వచ్చేసరికి ఆర్పిఎం మీటర్ అనేది ఉంది. ఇప్పుడు ఇదేమో కారు లాక్ అన్లాక్ అయిందనమాట, అది చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూస్తుంది ఏసీ వెంట్స్ ఉన్నాయి, డ్రైవర్ సైడ్ ఏసీ వెంట్స్ ఉన్నాయి. ఇక్కడ బ్లోయర్ అనేది కూడా ఉంది మీకు. బ్లోయర్ మీకు ఎప్పుడైనా ట్రావెల్ చేసినప్పుడు, స్నో లాట ట్రావెల్ చేసినప్పుడు మీరు హీట్ అడ్జస్టబుల్, ఇక్కడ నుంచి హీట్ అడ్జస్టబుల్ చేసుకుంటే ఈ గ్లాస్ అనేది చెంప పట్టుకుని అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకోండి, ఇదంతా గూగుల్ మ్యాప్, యాపిల్ కార్ప్లే అన్నీ దీంట్లో ఉన్నాయి. ఇదేమో మీరు మ్యాప్ అనమాట, మ్యాప్ ఇక్కడ ఉంది కదా. ఇదేమో ట్రాక్స్ మనం సాంగ్స్ పెట్టినప్పుడు చూసుకోవచ్చు. ఈ సెట్టింగ్స్ మనం బ్లూటూత్ ద్వారా కూడా కనెక్ట్ చేసుకుని ఆపరేటింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు, రేడియో అని ఉంది, మీడియా అని ఉంది, అన్నీ ఉన్నాయి ఇక్కడ. మీరు ఇది వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఉంది. ఇది మీరు స్టేషన్స్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు అన్ని రకాలుగా స్పెసిఫికేషన్స్ అనేవి అన్నీ ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సన్ గ్లాస్ హోల్డర్ అనేది ఇక్కడ మీకు అవైలబుల్గా ఉంది, సన్ గ్లాస్ హోల్డర్. అండ్ ఇక్కడ మీకు ఇది లైట్, ఫ్రంట్ లైట్ అనేది రెండు రకాల లైట్స్ అనేది మీకు ఇక్కడ ఉన్నాయి. క్యాబిన్లో లైట్స్ కనిపిస్తాయి. ఇక్కడ మీకు ఈ డోర్ అనేది, డోర్ ఓపెన్ చేసినప్పుడు లైట్స్ వచ్చేటట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇది డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ డ్రైవర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ అండ్ ప్యాసింజర్ సైడ్ ఎయిర్ బ్యాగ్ కూడా మీకు ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు, ఇక్కడ వ్యానిటీ మిర్రర్ అనేది కూడా ఉంది. అండ్ ఇక్కడ డ్రైవర్ సైడ్ కూడా లేదు, ఇక్కడ మిర్రర్ అనేది ఏమీ లేదు. గ్రాబ్ హ్యాండిల్ అనేది కూడా ఇక్కడ ఉంది. ఇక్కడ మీరు సీట్ బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. ప్యాసింజర్ సైడ్ పవర్ విండో కూడా ఇక్కడ ఉందన్నమాట. ఇది మీరు చూసుకున్నట్టయితే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అనమాట. ఇందులో మీకు మాన్యువల్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు పార్కింగ్ అని ఉంది. ఇప్పుడు పార్కింగ్లో ఉంది కాబట్టి లైట్ బాగా బ్లింక్ అయింది. ఇప్పుడు రివర్స్ అని ఉంది, ఎన్ అని ఉంది. ఇక్కడ మీకు డ్రైవ్ అని చెప్పని ఉంది. ఇది మీకు హ్యాండ్ బ్రేక్. ఇక్కడ వచ్చేసరికి కొంచెం స్టోరేజ్ స్పేస్. ఇది వచ్చేసరికి మీకు గ్లో బాక్స్. ఇది వచ్చేసరికి ఏసీ అడ్జస్టబుల్. ఇది వచ్చేసరికి మీకు ఇక్కడ లెగ్స్ దగ్గర కూడా ఏసీ స్పేస్ అనేది వస్తుంది. ఇది మీరు హీటర్ అన్నమాట. ఇవన్నీ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకోవచ్చు గ్లో బాక్స్ చూసారు కదా, ఇట్లా ఉన్నాయి. ఇక్కడ మీకు కొంచెం స్పేస్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉంది. సీట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ మీకు సీట్ బెల్ట్ అనేది పెట్టుకోవచ్చు. ఇక్కడ చూసారు ఎయిర్ ఫ్రెషనర్ ఉంది. ఇక్కడ మీరు ఎయిర్ ఫిల్టర్ కూడా అనేది పెట్టుకోవచ్చు, ఎయిర్ ప్యూరిఫైయర్ అనేది కూడా పెట్టుకోవచ్చు. ఏసీ వెంట్స్, హజార్ ఇండికేటర్ వేసుకుంటే ఎలా ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి కూడా మీరు డోర్స్ అనేది కొంచెం లాక్ చేసుకోవచ్చు. వెనకాల రేర్ వ్యూ మిర్రర్, నైట్ టైంలో కూడా మీకు ఇది ఇట్లా పెట్టుకుంటే లైటింగ్ అనేది ఇక్కడ పడకుండా వెనకాల వచ్చి వెహికల్ కనిపించుకుని ఉంటుంది. ఇది మాన్యువల్గా ఉందన్నమాట, చూసారు కదా. ఇప్పుడు మనం ఇంటీరియర్లోకి వెళ్దాం. చూసారు ఇక్కడ డ్రైవర్ సైడ్ లేదనమాట. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్, మనం వెనక పక్క వెళ్ళి వెనక సిట్టింగ్ ఎలా ఉందో చూద్దాం. నా హైట్ వచ్చేసరికి 11 ఫీట్. నాకు ఈ కార్ బాగానే సూట్ అయింది. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇక్కడ యూఎస్బి అండ్ ఇక్కడ ఛార్జింగ్ కూడా మీరు ఇక్కడ నుంచి మొబైల్స్ అనేది పెట్టుకోవచ్చు, ల్యాప్టాప్స్ అట్లాంటివి. ఇక్కడ మీకు సిగరెట్ లైటర్ కూడా అవైలబుల్గా ఉంది. తీసుకోవచ్చు కదా, ఇది ఏఎంటీ కాబట్టి ఓన్లీ బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ ఉంటుంది, క్లచ్ అనేది ఉండదు. ఇక్కడ ఫ్లోర్ చూసారు కదా బాగుంది. చూసారుగా స్కిడ్ ప్లేట్ కూడా వేయించారు వీళ్ళు. చూసారు బ్యాక్ సైడ్ ప్యాసింజర్ డోర్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ రేర్లో కూర్చున్న వాళ్ళు కూడా పవర్ విండో కంట్రోల్, క్రోమ్ హ్యాండిల్ ఫినిష్, బాడీ కలర్ అన్నీ ఉన్నాయి. సీట్స్ కూడా మీకు లెదర్ వ్యాపింగ్ చాలా బాగున్నాయి అనమాట. ఇక్కడ మీరు చూసారుగా రేర్ వేసి వెంట్స్ ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కూడా ఒక స్పీకర్ అనేది ఉంది. మీకు అటుపక్క కూడా ఒక స్పీకర్ అనేది ఉంది. ఇక్కడ చూసారుగా ఇక్కడ కూడా మీకు గ్రాబ్ హ్యాండిల్ అనేది ఉంది. ఇక్కడ బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు లైట్ అనేది ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి కూడా ఇలా ఉంది. ఇప్పుడు రేర్ వ్యూ నుంచి మీకు లుక్ అనేది ఎలా ఉంటుంది, కార్ లుక్ అనేది చూసారు కదా, బ్యూటిఫుల్గా ఉందన్నమాట. మీకు సన్రూఫ్ అనేది మాత్రం ఈ కార్లో అనేది అవైలబుల్గా ఉండదు. మీరు చూసుకోవచ్చు బ్యాక్ సైడ్ కొంచెం స్పేస్ అనేది ఉంది. ఈజీగా 3 మెంబర్స్
కూర్చోవచ్చు బ్యాక్ సైడ్ అనేది ఇక్కడ సీట్ బెల్ట్స్ కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు ఇక్కడ మీకు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అనేది కూడా మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉందన్నమాట చూసుకోవచ్చు టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్ అనేది కూడా ఉంది పవర్ విండోస్ దీంట్లో ABS EBD ఎలక్ట్రానిక్ స్టెబిలైజేషన్ అన్ని ఆప్షన్స్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏసీ ఇక్కడ ఆపరేట్ చేసుకోవచ్చు ఇక్కడ అవుట్ సైడ్ ఎయిర్ పోతాక ఇక్కడ మీకు బటన్ అనేది ఉంది ఇక్కడ రేర్ కోడ్ ఫ్రంట్ నుంచి బ్యాక్ సైడ్ కూడా వెళ్ళొద్దన్నమాట ఇక్కడ మీకు సీట్ అడ్జస్టబుల్ అనేది ఉంది బ్యాక్ అండ్ ఫ్రంట్ కూడా జరుపుకోవచ్చు సీట్స్ ని కంఫర్ట్ గా మనం అనేది కూర్చోవచ్చు ఇది క్యాబిన్ అనేది ఇలా ఉంటుంది కానీ చూడండి మీరు రేర్ సీట్ చూడొచ్చు అన్నమాట ఎంత బ్యూటిఫుల్ గా ఉంది అనేది సో మీరు కంట్రోల్ చేసుకోవచ్చు ఇది లెఫ్ట్ సైడ్ ప్యాసింజర్ డోర్ అన్నమాట కార్ అనేది చూస్తాక ఇలా ఉంటుంది మీకు మొత్తం అలాయ్ వీల్స్ అన్నీ కూడా మీకు బ్లాక్ కలర్ ఫినిషింగ్తో వచ్చినాయి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా బ్లాక్ కలర్ ఫినిషింగ్తో ఇక్కడ కూడా మీరు స్కిడ్ ప్లేట్లు అనేది చూడొచ్చు I20 బ్యాజింగ్తో స్కిడ్ ప్లేట్ అనేది ఉంది చూసుకోవచ్చు సైడ్ బీ స్పేస్ చూడండి చాలా పెద్దగా ఉంది ఈజీగా చాలా అలాగే 4 సూట్ కేసులు 2-3 చిన్న 3 బ్యాగ్స్ ఇవన్నీ అన్నీ పడతాయి అన్నమాట మీరు చూడొచ్చు ఒక ఫ్యామిలీకి మంచి లగేజ్తో మీరు ఇక్కడ నుంచి క్యారీ చేసి అక్కడ టూర్కి వెళ్ళినప్పుడు అట్లాంటి వెళ్ళినప్పుడు చూసుకోవచ్చు అండ్ మీకు దీని కింద స్టెప్ని టైర్ కూడా ఉందన్నమాట మీకు చూపిస్తాను చూడండి 16-inch స్టెప్ని టైర్ కూడా ఇక్కడ ఉంది దానికి సంబంధించిన యాక్సెసరీస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి చూసారు కదా అంతా మీకు బాగానే ఉంది ఇక్కడ మీకు లైట్ అనేది ఏమి లేదు బ్యాక్ బూట్ స్పేస్లో లైట్ అనేది ఏం ప్రొవైడ్ చేయలేదు వీళ్ళు ఇది చూసారుగా అంతా బాగానే ఉంది కదా అది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇది లాక్ అన్నమాట ఇది ఎలక్ట్రికల్ లాక్ ఏం కాదు మనం మాన్యువల్గానే బూట్ అనేది ఇలా క్లోజ్ చేసుకోవాలి ఇది ఓవరాల్గా కార్ అనేది బీడింగ్ కూడా మీకు అవైలబుల్గా ఉంది ఎక్కడ అపార్ట్మెంట్స్లో అట్లా పార్క్ చేసినప్పుడు కార్ ఏమైనా గబాలని కొంచెం రుద్దుకున్న మీకు ఆ బీడింగ్ మీద రుద్దుకుంటుంది కానీ ఏం ప్రాబ్లం ఉండదు ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ORVMs మీరు ఆటోమేటిక్గా కార్ లాక్ చేసినప్పుడు అంత అయిపోద్ది ఇక్కడ మీరు చూసుకోవచ్చు వైపర్స్ అనేది కూడా ఉంది ఇక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు బ్యానెట్లో నుంచి వాటర్ అనేది డైరెక్ట్గా గ్లాస్ మీద పడి రబ్ అనేది చేస్తుంది అనమాట ఓవరాల్గా కార్ ఇదండి I20 హోండా I20 రివ్యూ స్పోర్ట్స్ మోడల్ మీకు ఈ రివ్యూలో మీకు అన్నీ చెప్పానని చెప్పి అనుకుంటున్నాను అంతా బాగానే ఉంది కారు ఈ ఇది వైట్ అండ్ సిల్వర్ బ్లాక్ రెడ్ అవైలబుల్గా ఉంది కలర్స్ అనేది నేను ఇప్పుడు మాత్రం రివ్యూ చేసిన మాత్రం టాప్ ఎండ్ అనమాట మోడల్ వచ్చేసరికి మీకు ఇందిట్లో ఆస్ట్రా మోడల్ అనేది కూడా ఉంది ఇప్పుడు లేటెస్ట్గా కొన్ని మోడల్స్ కూడా వచ్చినాయి మీకు ఏది నచ్చింది షోరూమ్కి వెళ్ళి మీ స్పెసిఫికేషన్ తగ్గట్టుగా కార్ అనేది తీసుకోవచ్చు ఇది ఇంకా ఇది రివ్యూ అనేది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ